వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ డిక్లరేషన్ ప్రకటిస్తూ ఉంటాయి. సో కాపులు 25% వరకు ఉన్నారు కదా, మరి టీడీపీ అండ్ జనసేన ఈ రెండు పార్టీలు కాపు డిక్లరేషన్ కూడా పెట్టాలి కదా అని మరో సలహా సార్ జోగయ్య నుంచి. మరి జగన్ కదా ఇయ్యారు సలహా, ఇది అలా ఓన్లీ టీడీపీకి ఎందుకు ఇస్తాడు అన్నది క్వశ్చన్ కదా. సో కాపు డిక్లరేషన్ కావాలన్న డిమాండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఇస్తున్నాడు అంటే, జగన్ ఓడిపోతాడు చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడని జోగయ్య అని అనుకుంటున్నాడా? అదే నిజమైతే జోగయ్య కుమారుడు వైసీపీలో దిగారాడు. అసలు అంత సీనియర్ నాయకుడికి నా ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే ఆ నమ్మకంతోనే కావాలన్న కోరికతోనే కదా సూర్యప్రకాష్ వైసీపీలో ఏరింది. మరి కాపు డిక్లరేషన్ ఇవ్వాల్సింది ఎవరు? గెలిచే వాళ్ళు ఇస్తారు, ఓడిపోయే వాళ్ళు ఇస్తారా? సో గెలిచే వాళ్ళు అని మీరే అనుకొని ఆ పార్టీలో చేరుతున్నారు మీ కుటుంబ సభ్యులు. ఆయన మరి జగన్ అడగరు, చంద్రబాబు నాయుడు అడుగుతారు ఏమొస్తుంది దానివల్ల, అడిగితే ఇద్దరు అడగాలి అవునా కదా, లేదా గెలవగలిగే వాళ్ళు అడగాలి, ఓడిపోతారని మీరే చెప్తున్నారు కదా. సో మరి ఎలా టీడీపీ జనసేనను డిక్లరేషన్ అడిగి వైసీపీని అడగకపోవడం వల్ల దానికి ఏం వాల్యూ ఉంటుందని చెప్పండి. అడిగితే కాపు పెద్దలైనప్పుడు రాజకీయాలకు అతీతంగా ప్రజల పక్షాన నిలబడి కాపుల పక్షాన నిలబడి నాయన నా పార్టీ లాగా మీరు కాపులను పావులుగా వాడుకోకండి, కాపులకి ఇవి కావాలి అని డిమాండ్ చేయాలి. అటు చంద్రబాబు నాయుడు జగన్ల మధ్య రాజకీయ అంశంగా జోగయ్య పుద్రగడ లాంటి వాళ్ళు ఉండడమే కాపులకు వస్తున్న పెద్ద నష్టం. ఎందుకంటే వీళ్ళిద్దరు కాపు పెద్దలు, ప్యూర్లీ రాజకీయాలకు అతీతంగా కాపు ప్రయోజనాల కొరకే నిలబడాలి, కాపుల కోసం అందరినీ అడగాలి. అలా కాకుండా సెలెక్టివ్గా క్వశ్చనింగ్ అడిగితే అల్టిమేట్గా నష్టపోయేది కాపులే కదా. ఏమైనా జోగయ్య ముద్రగడ రాజకీయంగా లాభం పడితే లాభపడతారేమో కానీ కాపులేదో నష్టపోతారు. నిజంగానే కాపులకు ఏం జరగాలి అన్నది నిర్దిష్టంగా ఇంకో 4-5 అంశాలు 10 అంశాలు అడిగి దానికి కారణాలు అడిగి అది అన్ని పార్టీల ముందు పెట్టి దాని ఒక రాజకీయ ఎజెండాగా మారిస్తే కాపులకు లాభం. అలా కాకుండా వైసీపీకి ఉపయోగపడడానికి టీడీపీ పైన పెడతాం, టీడీపీకి ఉపయోగపడతాం వైసీపీ పైన పెడతాం, అలా ఇలా దీనివల్ల కాపులకు లాభం అయ్యే డిమాండ్లు రూపొందించి అన్ని పార్టీల ముందు పెట్టి ఏ పార్టీ ఒప్పుకుంటే మేము ఆ పార్టీకి మద్దతు ఇస్తామనండి, అది కూడా లేదు కదా. అందువల్ల ఇవన్నీ పొలిటికల్ గేమ్లో భాగం, ఇందులో కాపులకు వచ్చేది లేకపోయేది లేదు. రైట్ సార్, ప్రత్యేక హోదా అంశం చుట్టూ ఇప్పుడు